లోపల అనుకున్నారు మాకేమైంది వాళ్ళకి మళ్ళా మేము ఎన్ని రోజులు ఆగాల మేము కూర్చున్నాం ఇక్కడ వాళ్ళు మొత్తం వచ్చి చూసుకుంటున్నారు ఎక్కడ వాళ్ళు మీరు అంటే మాకు ఇక్కడ శాంక్షన్ అయిందని చెప్పి ఈ పట్ట చూపించారు నాకు వాళ్ళ ఫోన్ లో ఉంది మా బస్సు వాళ్ళు కాదు ఎక్కడ వాళ్ళు అంటే మా రామ్నగర్ వాళ్ళని చెప్పారు వాళ్ళు ఎక్కడ వచ్చింది ఎక్కడ ఎలా వచ్చింది ఎలా వచ్చింది మీకు అంటే ఎంఆర్ఓ నుంచి కాల్ వచ్చింది మాకు మేము వెళ్ళి తెచ్చుకున్నాం ఇది అన్నారు మళ్ళీ మీరు ఎవరు అమ్మిరు మీకు అమ్మిందా లేకపోతే స్కీమ్ ద్వారా వచ్చింది అంటే వాళ్ళు ఆన్సర్ ఇవ్వలే మాకు వెళ్ళిపోయారు ఇదే ప్రూఫ్ అది మా బస్సు ఇట్లాంటి ఎన్ని వస్తున్నాయి ఇట్లా చాలా మంది వస్తున్నారు చాలా మంది వచ్చి ఇది మాది మాకు శాంక్షన్ అయింది థర్డ్ ఫ్లోర్ లో శాంక్షన్ అయినట్టు ఉన్నది ఇందులో ఇట్లా చాలా మంది డైలీ ఎంత మంది వస్తున్నారు లోపల అమ్ముకున్నారు మాకేమైంది ఇవ్వడానికి మళ్ళా మేము ఎన్ని రోజులు ఆగాల మేము ఎన్ని రోజులు ఇంకా ఆగాల మేము ఈ రోజు మాత్రం బయట రావద్దు అందరికి న్యాయం జరగాల ఎంత మంది ఉన్నారు ఎంతమంది అందరికి న్యాయం జరగాల ఇది చూసుకోండి ఇస్తలేరు డేట్ల మీద డేట్లు ఇస్తున్నారు మాకు చెప్తున్నారు మొత్తం రెడీ అయిపోయినాయి ఏదో ఒకటి తెలియాల మేము ఈడ మారడపల్లి ఏరియాలోకి వెళ్ళి మాట్లాడుతున్నాం మేము ఇంతమంది గురించి మా డబల్ బెడ్రూమ్లు తీసుకున్నాము రూమ్లు తీసుకొని ఇండ్లు తీసుకొని 5 సంవత్సరాలు అవుతున్నాయి కట్టి రెడీ ఉన్నాయి మరి ఎందుకు మాకు ఇంకా ఇస్తలేరు మొన్న షా ఎమ్మెల్యే గారు వచ్చి 15 తారీఖు లాస్ట్ అమ్మ 16 తారీఖు మీరు ఇండ్లలో పోయి పాలు పొంగించుకుని రా అన్నారు మరి ఇప్పుడు 16 తారీఖు పోయి ఇవాళ 28 తారీఖు వచ్చింది అయినా మాకు ఇంకా ఇండ్లు దొరకలేదు మరి ఇది ఏం కారణము మేము ఇంకెన్ని దినాలు ఇట్లా బయట ఉండుకొని బతకాలే మేము అయినా ఇండ్లు ఇవ్వనికి ఏం ఫాల్ట్ మీకు ఏమైతుంది మాకు అది అన్న వచ్చి చెప్పండి మరి ఇస్తారా ఇయ్యర్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మేము ఇంత ఒప్పించబట్టినాం ఇప్పుడు మా దగ్గర ఎవరి దగ్గర ఒప్పించే లేదు మేము వెళ్ళిపోతాం ఇక మాకేదన్నా ఇప్పుడు ఫైనల్ డేట్ తెలవాలి దాని తర్వాత ఇక మేము ఇనేటోళ్ళం కాము మా ఇళ్ళలో మేము దొర్రుతాం ఇక అంతే మా అత్తమ్మ కూడా ఇప్పుడు మంచిగా లేదన్నా ఇప్పుడు మాకు కూడా ఇల్లు కాల్ చేయమంటారు ఆమె తీరేసి ఉంది ఇప్పుడు ఎవరు చనిపోయినా అక్కడ ఏమి ఇస్తలేరు ఇప్పుడు మేము ఆమె ఇప్పుడు ఆమె చాలా తీరేసింది ఆక్సిజన్ మీద నడుస్తుంది ఆమె ఇప్పుడు మేము ఆమెను పెట్టుకొని ఎట్లా చేస్తాం చెప్పండి ఆమె ఉట్టి ఓన్లీ ఆక్సిజన్ మీద ఉంది ఇప్పుడు మాకు ఇండ్లు ఇవ్వమంటే ఇంత ప్రాబ్లం చేస్తారు మరి వాళ్ళు ఎందుకు ఇస్తలేరో మాకు అర్థమైతలేదు బోలో సార్ హమ్లోగా కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న సాయి అన్న హమ్లోగా కాంజాకేరేనా హమారకు 18 తారీఖు దేతే బోలే 18 తారీఖు ఘరా దేరే పబ్లిక్ పూరీ పరేషాన్ హో రహే యహాన్ పే హై తో నామా భీ నికాల్ కే దే దే రహే ఆదమీ హమకు హమారే నామా భీ నికాల్ దియే లిస్టో మే సే ఉతరనే కే టైమ్ బోలే పూరోం కే నామా దియే సబ్ జనోం కే బోలే హమారే నామా నీ హై పేపరా నీ హై ఫోటోఆ నీ హై సబ్ నికాల్ దియే హమలోగా హమలోగ కామా కర్నే వాలే मर्दे नहीं है औरता सब जाके कहाँ कहाँ जाके हम लोग कामा करेंगे बोलो कैसा जिंगे बोलो ये मुसलमान आए और हम 4-5 जने नहीं मुसलमानों को भी बात कर रहे तो लोगों को भी घरों पे जाके पूछे तो भी देते देते बोल के 10-10 वक्त फिर आ रहे हम लोगों को हम और क्या करना दिसंबर में देता बोले बंगलों में कामा कर रहे घर में जा रहे किराया बन ले नहीं हो रहा देते देते बोल रहे दे रहे ही नहीं बस घर में मौत हो तो दाल रखने नहीं दे रहे निकलो निकलो बोल रहे कहाँ से बनेंगे साहब हम किराया बोले 5 साल होगा दिसंबर में देते बोले दिसंबर भी गया अभी पूछे तो क्या बोल रहे अब देते देते बोले दिसंबर में 3 हफ्ते बोले 3 हफ्ते भी गए देते देते बोले अब नहीं दे रहे कैसा बनेंगे कैसा कर 17 भी गए 100 गए 15% बोलो अब कैसा करना हम माधुर रख के हम काम कर रहे बंगला में किराया बन के रहते दे देने का है ना सर इपड़ू मन को मन एमएलए सायलो సాయన్న మనకు ఈ 26th డేట్ ఇచ్చిండు క్రిస్మస్ అయిపోయిన తర్వాత మన ఇంటిలో మనం పోదామమ్మా అన్నాడు అడ్వాన్స్ కూడా ఇద్దన్నాడు అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది ఇలా డేట్ 28th అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు ఒమిక్రాన్ కూడా భయం ఉంది అతి భయంకరమైన కోవిడ్ కన్నా ఇప్పుడు ఒమిక్రాన్ ఇంకా డేంజర్ ఇంకా ఈ పరిస్థితులలో మా ఉద్యోగాలు ఖచ్చితంగా పోతాయి నేను నా ఇద్దరు పిల్లలు మేము బతకలేము ఇప్పుడు ఇల్లులు ఇస్తారా మమ్మల్ని ఇక్కడనే ఉండమంటారా నాకు వచ్చే 10,000 జీతంలో నేను పిల్లల్ని చదవాలనా కిరాయి కట్టాలనా తినాలనా అయిపోయింది నా ఓపిక అనేది లేదు ఇప్పటికీ నేను ఇల్లు హ్యాండ్ ఓవర్ ఇచ్చి ఈ డిసెంబర్ 11వ తారీఖుకి నేను 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 5వ సంవత్సరం మాకు బస్సులు అంత అలాట్మెంట్ అయిన తర్వాత మనకు సర్వే వేసేసింది మన ఎంఆర్డీ ఎంత అయితే ఫస్ట్ లిస్ట్ అయిన లిస్ట్ అని కాదు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసారు ఆ లిస్ట్ ఇష్యూ చేయండి మన ఎమ్మెల్యే ఏమన్నాడు అమ్మా నువ్వు ఇవ్వాలనే అన్నావు అనుకో ఏదైతే లిస్ట్ రెడీగా ఉందన్నారు అనుకో ఆ లిస్ట్ ఇస్తా అన్నారు ప్లీజ్ అదొకటి లిస్ట్ మాకు ఇష్యూ చేయండి ప్లీజ్ మేము మమ్మల్ని చచ్చిపోవాలంటున్నారా ఇల్లు ఇస్తారా లేకపోతే మా ప్రాణాలు తీసుకోమంటారా
ఏదన్నా ఒకటి చెప్పండి, మేము దానికి రెడీగా ఉన్నాం. కానీ ఇంకా మా వల్ల కాదు, డేట్ల మీద డేట్లు ఇస్తే మాత్రం మేము బతికేదే లేదు. ఓపిక అనేది లేదు మాకు. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని సర్వే చేసినారు, మాకంటూ ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు, దాని ప్రకారము సర్వే వాళ్ళని ప్లస్ ఎంఆర్డీ వాళ్ళని పిలిపించి మా లిస్ట్ ప్రకారం మా ఇల్లు మాకు ఇచ్చేసామని చెప్పండి. ఎప్పుడు అడిగినా కానీ ఈ డేటు ఆ డేటు మా చేతిలో లేదు, ఎంఆర్డీ వాళ్ళ చేతిలో లేదు, కేటీఆర్ వాళ్ళ చేతిలో, ఎవరి చేతిలో ఉన్నదో ప్లీజ్ ఎంత తొందర అంత తొందర మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి మా ఇల్లు మాకు మాత్రం హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు మాకేమి ఇవ్వట్లేదు, మా జాగాలు తీసుకున్నారు మీరు, మా జాగాలు తీసుకొని మీరు మాకు తీసుకొని ఎన్ని 4 సంవత్సరాలు అయింది. మేము ఇల్లు ఇయ్యామంటే కూడా మమ్మల్ని మా కరెంటు మా నల్లలు మోరిల్ బంద్ చేసి మమ్మల్ని దౌర్జన్యం బుల్డోజర్ మా ఇంటి ముంగట తెచ్చి నిలబెట్టి మమ్మల్ని ఇరగొట్టి ఎంఆర్ఓ ఏమన్నది అమ్మ మీరు గవర్నమెంట్ అపోజిట్ పోకుండా అంటే మేము దానికి తలలోంచినందుకు అప్పుడు మాకు మేము శిక్ష 10,000 పెట్టి మేము స్టే ఆర్డర్ తెచ్చుకోలేమా? మేము స్టే ఆర్డర్ ఎందుకు తెచ్చుకోలే? గవర్నమెంట్ అపోజిట్ పోవద్దని మేము తెచ్చుకోలేదు. ఇప్పుడు తెచ్చుకున్నోలేమో మంచిగా 5 సంవత్సరాల నుంచి కిరాయి కట్టకుండా ఉన్నారు. మా జాగాలో మేము స్టే ఆర్డర్ తెచ్చుకోకుండా మేము ఇట్లా రోడ్ల మీద ఇది అవుతున్నాం. మేము ఏంది ఇది పద్ధతి, ఏంది ఇది న్యాయం, ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇది ఒక్క నాటికి న్యాయం కాదు. ఇది మాకు పనులు లేవు కరోనా వల్ల. పిల్లలు మేము రోడ్ల మీద చాలా ఘోరంగా ఉన్నాం సార్. దయచేసి మా ఇంట్లో మాకు ఇవ్వండి సార్ ప్లీజ్. మీరు ఎంత చెప్తే అంత విన్నాం, కానీ ఇంకా మీద మాత్రం లేట్ చేయదు సార్. దయచేసి ప్లీజ్ ఇవ్వండి, మా ఇల్లు మాకు అలౌట్ చేయండి సార్. మా పరిస్థితి జైసా మరి పేరే ఘర తోడే లిస్ట్ దియ లిస్ట్ కి ప్రాబ్లం దే దో మనకు బస్. హమ్ కుచ్ భీ బోల్నే వాలే నీ, హమ్ కుచ్ కర్నే వాలే నీ. హమారే కో క్యా బోలే 15-16 కు దే తుం బోలే 15-16 జో చలేగా అభీ. ఆజ్ క్యా తారీఖ్ హై సాబ్ బోలో? 28 ఫిర్ పూచే తో క్యా బోలే? హా పూచే తో క్యా అభీ అభీ ఫిర్ అభీ క్యా బోలే? పూచే తో అభీ అభీ ఏక్ మహీనా బోల్ రే. క్యా బోలేంగే అభీ? క్యా వజహ క్యా హై మాలూమ్ హై నా? హంగామా క్యా వజహ బోల్తా? అందర్ నా పూరా యే హుగా తా హమ్ కా కా రోడ్ పే జాకే దేంగే సాబ్. కిస్సే పూచ్ రహే ఆప్? కిస్సే జాకే పూచ్ రహే ఆప్? డబల్ బెడ్రూమ్ కే బారే మే సాయనా తుడాయనా సాబ్ ఉన్నా సాయనా ఆకే సాయనా తుడాయా సోప్సే ఫిర్ అందర్ వాళ్ళ భీ పూర ఎక్కడ దేరే మార్కు అందర్ కే జో బస్సీ కే హై 2-3 లీటర్ హై హా అందర్ అందర్ పూరా భేజ దే రే అందర్ అందర్ భేజ హా భేజ దే రే ఫిర్ ఫిర్ హమ్ లోగ్ క్యా కరేంగే బోలో హమ్ 100 సాల్ కా ఘర హై 100 సాల్ కా ఘర హై సాబ్ హౌసింగ్ బోర్డ్ పే జాకే బుక్ దేఖో కి క్యా క్యా నామ హై మాలూమ్ హోతా సోప్ కే బస్సీ లీడర్ కే బాత కా హై ఫిర్